భర్తను కోల్పోయిన మహిళ ఇద్దరు ఆడపిల్లలతో ఎలా జీవనం సాగించాలో తెలియని పరిస్థితిలో అమ్మకు తోడుగా అటు చదువుకుంటూ ఇటు అమ్మకు సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఎవరో వచ్చి మారుస్తారని అనుకోకుండా పేదరికం మాకు చుట్టం కాదు, సమస్యలు మాకు శాశ్వతం కాదు అని తమలో ఉన్న ప్రతిభను నమ్ముకుని ప్రయత్నాలు ఎన్నిసార్లైనా మార్గాలు సరైనవై గమ్యం మాత్రమే మాకు కనిపిస్తుందని కష్టపడి వాళ్ళ కళ నెరవేరే రోజు రాశారు వీళ్ళ పేర్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్టులుగా దేశానికి పేరు తెచ్చిన నారీమణులుగా స్త్రీ అంటే స్ఫూర్తి అనే మహాపదం తెచ్చారు. తన కుటుంబ పరిస్థితి రీత్యా చదువుకోలేకపోయిన ఓ మహిళ చదువుకోకపోతే ఏమి, మెదడులో ఉన్న ఒక మంచి ఆలోచనను నా మనసు నమ్మగలిగితే నాలో దాగి ఉన్న ప్రతిభను చాటి చెప్పగలను అని అడుగు ముందుకు వేసి తన ఆలోచనే తన ఆయుధం, తన కష్టమే తన ఖర్చు, తన ప్రతిభే తన విజయం, తనతో నలుగురికి నీడనిచ్చిన ఓ మగువ నీకు వందనం. తను చదువుకున్న వయసులోనే తన కుటుంబ సభ్యులు తనకి పెళ్లి చేసి పెనివిటి ఇంటికి పంపి నీ జీవితం ఇక్కడే, నీ జీవితం ఇదే అని చెప్పిన వేళ గాలి వచ్చి ఆగిపోయిన దీపం కూడా మళ్ళీ వెలిగిస్తే చిరు చీకటిని కూడా దాటి అందరిలో వెలుగుని ఇవ్వగలదు అని నమ్మి తన పెనిమిటిని ఒప్పించి బిడ్డను ఒకవైపు చూసుకుంటూ తన కలల ప్రపంచంలో చదువు అనే బాట వేసుకుని సంకల్పంతో తన గమ్యాన్ని చేరుకున్న ఓ స్త్రీ ఎంతోమందికి నువ్వు స్ఫూర్తిదాయకం. తన చిన్ననాటి నుండి నువ్వు ఏదైనా సాధించు, నీ వెనుక నేనుంటా అని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆ నమ్మకాన్ని ఆ స్త్రీ తన ఆశయాన్ని చేరుకునే దిశగా ఎగిరే ప్రయత్నంలో పడిపోయిన ప్రతిసారి సముద్రంలో ఎగిసే కెరటాలే తనకు ఆదర్శం అనుకుని లేచి మళ్ళీ ప్రయత్నించి తనదైన శైలిలో గమ్యాన్ని చేరి ఒక మహా కార్పొరేట్ సంస్థకు అధిపతి అయ్యి చాలామందికి తన సంస్థలో ఉద్యోగాలు ఇచ్చి వారికి ఒక జీవితాన్ని ఇచ్చిన అదే స్త్రీ నీకు వందనం. స్త్రీ అంటే మాతృమూర్తి, స్త్రీ అంటే ఆదిపరాశక్తి, స్త్రీ అంటే ఒక కుటుంబానికి మహాలక్ష్మి, స్త్రీ అంటే ఒక దేశానికి పేరు తెచ్చే స్ఫూర్తి, స్త్రీ అంటే ప్రపంచానికే ఒక సృష్టి, స్త్రీ అంటే బొమ్మ కాదు ప్రేమకు ప్రతిరూపమైన అమ్మ. ఓ స్త్రీ నీకు వందనం.